హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహేష్ తెలుగు ట్రావెలర్ విత్ ద న్యూ వీడియో. నేను మీ మహేష్. ఈ వీడియోలో మీకు పటాయాలో మోస్ట్ ఫేమస్ నైట్ లైఫ్ స్పాట్ అయిన వాకింగ్ స్ట్రీట్ చూపించబోతున్నాను. మీరు పటాయా సిటీకి ఫస్ట్ టైం వస్తుంటే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. మన తెలుగులో ఇంతవరకు ఎవరు చూపించని విధంగా ఎంట్రన్స్ బోర్డు నుండి ఎండ్ వరకు ఇక్కడ ఏమేమి ఉంటాయి, ఏమి దొరుకుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎందుకు ప్రతి ఒక్కరూ పటాయా రాగానే ఈ వాకింగ్ స్ట్రీట్ మీద వచ్చి పడతారు అనేది చూపించబోతున్నాను. అలాగే ఈ వాకింగ్ స్ట్రీట్ పక్కన ఉండే సందు గొందుల్లో కూడా ఏమి ఉన్నాయో చూపిస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు వీక్షకులకు ఒక చిన్న విన్నపం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా 95% మంది చూస్తున్నారు. దయచేసి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వాకింగ్ స్ట్రీట్ వచ్చేసి సౌత్ పటాయాలో ఉంది. ఇది మనకు పటాయా సిటీ సెంటర్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మీరు హోటల్ కానీ హాస్టల్ కానీ బుక్ చేసుకునేటప్పుడు ఈ ఏరియాకు దగ్గరలో తీసుకోండి. లేదంటే మీరు ప్రతిసారి బైక్ ట్యాక్సీ లేదా కార్ ట్యాక్సీ తీసుకోవాల్సి వస్తుంది వాకింగ్ స్ట్రీట్ రావడానికి. పటాయాలో ఏ ఏరియాలో స్టే చేస్తే బెస్ట్ అనే వీడియో ఒకటి చేశాను. అది చూస్తే మీరు ఎక్కడ ఉంటే ఏవి దగ్గరగా ఉంటాయి అనే వివరాలు తెలుస్తాయి. ఈ వాకింగ్ స్ట్రీట్ రాత్రి 9 గంటల నుండి బాగా లైవ్లీగా ఉంటుంది. సో మీరు ముందే వచ్చారంటే పెద్దగా ఏమి ఉండదు ఇక్కడ చూడడానికి, ఎంజాయ్ చేయడానికి. మనం వాకింగ్ స్ట్రీట్ సైన్ బోర్డ్ దగ్గర నుంచి ఎంటర్ అయ్యామంటే లైవ్ మ్యూజిక్ బార్స్, క్లబ్స్ ఉంటాయి. ఇవి ప్రాపర్ బార్స్, అంటే ఇందులో ఫ్రీలాన్సర్స్ ఉండరు. ఫ్రెండ్స్తో కానీ మీరు ఒకరైనా కానీ ఇందులో కూర్చొని డ్రింక్ తాగుతూ రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడికి కొంతమంది ఫ్యామిలీతో పాటు వస్తుంటారు పిల్లలను వేసుకొని. నేనైతే రికమెండ్ చేయను ఈ ప్లేస్ ఫ్యామిలీస్తో విజిట్ చేయడానికి. ఇక్కడ అట్మాస్ఫియర్ కొన్నిసార్లు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఫ్యామిలీ పీపుల్ ఒకవేళ ఇక్కడికి రావాలనుకుంటే 9 లోపల వచ్చి వెళ్ళండి. 9 తర్వాత ఈ ఎన్విరాన్మెంట్ అంతా చాలా వైల్డ్గా మారిపోతుంది. అలాగే కొంచెం ముందుకెళ్తే సీ ఫుడ్ రెస్టారెంట్, దాని పక్కనే ఒక మామూలు బార్ ఉంటుంది. ఇవి దాటాక మనకు గోగో బార్స్, స్ట్రిప్ క్లబ్స్ వరుసగా 2 సైడ్స్ ఉంటాయి. ప్రతి గోగో బార్ ముందు అమ్మాయిలు లేదా అమ్మాయిలు లాంటి లేడీ బాయ్స్ మా దాంట్లోకి రండి, అంటే మా దాంట్లోకి రండి అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ నడుస్తుంటే అన్ని బార్స్ నుంచి వచ్చే లౌడ్ మ్యూజిక్, బార్ల ముందర నిలబడ్డ అమ్మాయిల అరుపులు, ఉన్నట్లుండి నో ఫోటో అని కీచుకుంతుతో వచ్చే లేడీ బాయ్స్, ఇది ఒక యునిక్ ఎక్స్పీరియన్స్. ఈ వాకింగ్ స్ట్రీట్లో చాలా గోగో బార్స్ ఉన్నాయి. ఈ గోగో బార్స్ కొంచెం ఎక్స్పెన్సివ్, ఎందుకంటే మీరు లోపలికి వెళ్ళిన వెంటనే డ్రింక్స్ తీసుకోవాలి. అలాగే ఎవరితోనైనా మాట్లాడాలనుకుంటే వాళ్ళకి మీరు లేడీ డ్రింక్స్ ఆఫర్ చేయాలి. ఇక్కడ మీరు ఎంతసేపు ఉంటే అంత డబ్బులు అయిపోతాయి. వీటి గురించి నేను థాయిలాండ్ నైట్ లైఫ్ వీడియోలలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్లో కూడా పిన్ చేశాను. ఈ గోగో బార్స్ బ్యాంకాక్లో కన్నా పటాయాలో బెటర్ నాకు తెలిసి. మీరు ఏ గోగో బార్లో అయినా 30 నిమిషాలు కూర్చుంటే ఎంత లేదన్నా 2000 రూపాయలు అయిపోతుంది. వెయిటర్స్ మీ డ్రింక్ అయిపోయే లోపల ఇంకొకటి ఆర్డర్ చేయమంటారు. అలాగే లేడీ డ్రింక్ ఇప్పించమని ప్రతి డ్యాన్సర్ మిమ్మల్ని ఫోర్స్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఓకే అనుకుంటే వెళ్ళండి. వెళ్లే ముందు ఖచ్చితంగా లేడీ డ్రింక్ రేట్ ఎంత అని అడిగి వెళ్ళండి. అలాగే ఇక్కడ చాలామంది ఇష్టపడే ఎగబడే రష్యన్ గర్ల్స్ క్లబ్స్ ఉన్నాయి. వాటి పేర్లు వచ్చేసి స్టార్ క్లబ్ అండ్ గెలాక్సీ. ఈ 2 ఒకరివే. మీరు ఎప్పుడు రష్యన్ గర్ల్ షోస్ చూడలేదు అనుకుంటే వెళ్ళండి, కానీ చాలామంది బాగుండరు. అలాగే వాళ్ళు ప్రాపర్ రష్యన్స్ కాదు, ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్ లాంటి దేశాల నుంచి వచ్చిన స్క్రాప్. సో మీరు ఏదేదో ఊహించుకొని వెళ్ళకండి. బాగా ఏజ్డ్గా చెత్త మహాలు చూడాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. జస్ట్ అలా వెళ్ళి ఒక డ్రింక్ తీసుకొని 1-2 షోస్ చూసి రండి. వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేశారంటే అంతే సంగతులు, డ్రింక్స్ అవి ఇవి అంటారు. అలాగే ఈ వాకింగ్ స్ట్రీట్లో అడల్ట్ షోస్ టికెట్ అమ్మే ఏజెంట్స్ చాలామంది తిరుగుతుంటారు, ఈ షో ఆ షో అని. ఒక్కొక్కరు ఒక రేట్ చెప్తారు. మీరు టెంప్టే వెళ్ళకండి, డిసప్పాయింట్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నాకు తెలిసి ఈ చుట్టుపక్కల అంత మంచివి లేవు. ఈ షోలకు వెళ్ళాలంటే డెడికేటెడ్గా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి వేరే చోట, మీరే చూసుకొని డైరెక్ట్గా వెళ్ళండి. మీరు టూర్ ప్యాకేజెస్లో వచ్చి ఉంటే వాళ్ళే తీసుకెళ్తారు, లేదంటే అక్కడ లోకల్ టూర్ ఆపరేటర్స్ని అడగండి, వాళ్ళు తీసుకెళ్తారు. ఇక్కడ ఒక థాయ్ బాక్సింగ్ షో కూడా ఉంది, ఏదైనా డ్రింక్స్ ఆర్డర్ చేస్తూ మనం చూడొచ్చు. మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే డబ్బులు కట్టాలి వాళ్ళకి ఫైట్ చేయడానికి. అలాగే ఇక్కడ కొన్ని మసాజ్ పార్లర్స్ కూడా ఉంటాయి, బయట కన్నా కొంచెం రేట్ ఎక్కువ. ఈ వాకింగ్ స్ట్రీట్ చూస్తూ మసాజ్ చేయించుకోవాలని అనుకునే వాళ్ళు ఇక్కడ చేయించుకోవచ్చు. అలాగే ఇక్కడ మన ఇండియన్ క్లబ్స్ చాలా ఉన్నాయి, జన్నత్, కామా, రాస్ క్లబ్ అని. స్టేజ్ మీద అమ్మాయిలు డ్యాన్స్ చేస్తూ ఉంటారు, మనం కూడా వెళ్ళి డ్యాన్స్ చేయొచ్చు వాళ్ళతో పాటు. ఇక్కడ కూడా డ్రింక్స్, ఫుడ్ ఎక్స్పెన్సివ్ వేరే వాటితో పోలిస్తే. కోవిడ్కి ముందు నేను కామా క్లబ్కి వెళ్ళాను, ఈసారి రాస్ క్లబ్కి వెళ్ళాను నా లోకల్ ఫ్రెండ్తో. నేను ఒక కోక్ తాగాను, తను ఒక డ్రింక్ తాగింది. అలాగే ఒక చిన్న స్టార్టర్ తీసుకుంటే 1000 థాయ్ బాత్ అయింది. ఇక్కడ కూడా మీరు డ్రింక్స్ ఆర్డర్ చేస్తూనే ఉండాలి అక్కడ ఉన్నంతసేపు.
సో మీ దగ్గర బడ్జెట్ ఉంటే తప్పకుండా ఒకసారి వెళ్ళండి. ఆ లౌడ్ మ్యూజిక్, డిస్కో లైట్స్, డ్యాన్సెస్ చూసి చేసి రిలాక్స్ అవ్వచ్చు కొద్దిసేపు. అందరూ ఇండియన్స్ ఉంటారు, జనాలందరూ మంచి ఊపు మీద ఉంటారు బాగా తాగి. అలాగే ఇక్కడ కొన్ని డెడికేటెడ్ లేడీ బాయ్ బార్స్ ఉన్నాయి. ఈ క్లబ్స్ దాటి వెళ్తే ఇంకా ఏమీ ఎంటర్టైన్మెంట్ ఆప్షన్స్ ఉండవు మనకి. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఎండుకు వచ్చాం. దూరంగా కనిపించే మెక్డొనాల్డ్స్ తర్వాత ఏమీ ఉండదు. అలాగే ఈ వాకింగ్ స్ట్రీట్ మొత్తం ఎక్కడ చూసినా ఫ్రీలాన్సర్స్ ఉంటారు. వీళ్ళ గురించి నేను పార్ట్ 2 వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ గెలాక్సీ సందులో పోతే మనకి చాలా గోగో బార్స్ ఉంటాయి. కోకో గోగో బార్ అని, విండ్ మిల్ అని, సఫైర్ అని. ఇది వచ్చి మనకు సెకండ్ రోడ్కు కనెక్ట్ అయి ఉంటుంది. ఇది వాకింగ్ స్ట్రీట్కు ఇంకొక ఎంట్రీ. ఇక్కడ 3 ఎంట్రీలు ఉన్నాయి వాకింగ్ స్ట్రీట్ రావడానికి. ఈ డీటెయిల్స్ నేను పార్ట్ 2 వీడియోలో చూపిస్తాను. అందులో మీకు లేడీ బాయ్స్ అలాగే గోగో బార్ గర్ల్స్ ఎలా ఉంటారు అనేది చాలా దగ్గరగా చూపిస్తాను. మీరు మొదటిసారి వాకింగ్ స్ట్రీట్కు వెళ్తుంటే మీకు ఎంత లేదన్నా 5,000 నుంచి 6,000 రూపాయలు ఖర్చు అవుతుంది అన్ని రకాల బార్స్ క్లబ్స్లలో ఏముంది అని చూడడానికి ఒక్కసారి. సో మీరు పటాయిలో ఉన్న రోజులు ఈవినింగ్ టైం పటాయ సిటీ సెంటర్ నుంచి బీచ్ సైడ్ వాకింగ్ చేస్తూ అక్కడ ఉండే ఫ్రీలాన్సర్స్ని చూస్తూ ఈ వాకింగ్ స్ట్రీట్కి వచ్చి తిరగండి లేట్ నైట్ వరకు. ఇంత కలర్ఫుల్గా, వైబ్రెంట్గా అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ ఆప్షన్స్ పటాయిలో దొరికేది ఈ వాకింగ్ స్ట్రీట్లో మాత్రమే. కానీ జేబు నిండా డబ్బులు ఉండాలి, ఎందుకంటే నో మనీ నో హనీ. థాయిలాండ్ నైట్ లైఫ్ వీడియో చూసి చాలామంది అడుగుతున్నారు ఇండియాలో ఇలాంటి ప్లేసెస్ ఏమైనా ఉంటే చెప్పండి అని. ప్రస్తుతానికి ఇంత ఓపెన్గా ఇండియాలో ఎక్కడా లేవు. కొన్ని సిటీస్లో ఉన్నాయి కానీ మనం ఇంత ఫ్రీగా వెళ్ళలేము ఆ ప్లేస్లకి, అలాగే ఎంజాయ్ కూడా చేయలేము. సో మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నన్ను కాల్ మీ ఫర్ యాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే మహేష్ తెలుగు ట్రావెలర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.